సో ఇప్పుడు మీరు మంత్ తాగినప్పుడు హట్ అయ్యారు స్మోక్ చేసినప్పుడు ఇబ్బంది పడ్డారు తర్వాత తన ఇంటర్నేషనల్ బ్రాండ్ స్మోక్ చేస్తుంది అంటే ఖచ్చితంగా తను కొనుక్కోలేని పరిస్థితిలో ఉంది సో ఇంకెవరో ఉంటారు అనేది మీ థాట్ అంతేనా అదే సార్ అదే వస్తాను సార్ అదే టాపిక్ వస్తాను అది ఇంకా ఉంది సార్ ఓకే అసలు ఇప్పుడు వచ్చి ఏ ఛానల్ కూడా ఇలా అడగలేదు పిండు పిండే అడిగితే నేను పిండు పిండే చెప్తాను సార్ ఓకే అంటే ఇప్పుడు కాండోన్ సొరికాయి కాబట్టి ఒక మీరు ఒక ఒక డెసిషన్కి వచ్చారా కంప్లీట్ ఇంకా తన క్యారెక్టర్ కరెక్ట్ కాదు అంటే కేవలం కండం చూడడం వల్లే సార్ ఇప్పుడు తను మ్యారేజ్ చేయకముందు నాకు తిరిగితే నేను వేరే వర్షన్లో మాట్లాడతాను సార్ మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు అమ్మాయి గురించి నేను ఏం చెప్పినా నా పరువే అది నా ఇంటి పరువే ఏదైనా కడుపులో పెట్టుకోవడానికి చూసుకుంటాం కానీ ఏదో రోడ్డు ఎక్కి అల్లరి చేసే అంత క్యారెక్టర్ అయితే మాది కాదు సార్ సరే అని చూసాం ఆ రోజు నైట్ టెన్ థర్టీకి వచ్చాం సార్ ఇంటికి మార్నింగ్ నాది ట్రైన్ ఓకే వందే భారత్ ట్రైన్ సరే కదండి వాళ్ళ బ్రదర్ అంతవరకు ఆ టూ డేస్ ఎవరు మాట్లాడిన పర్సన్ సడన్గా వచ్చి బావగారు రండి బయటికి వెళ్దాం మన ఈరోజు నైట్ రావద్దని అంటే ఎలా ఉంటుంది సరేలే పార్టీ ఇచ్చుకుందని వాళ్ళు రూమ్లో కూర్చున్నారు పార్టీలు అవి వాళ్ళు హెమ్మెచ్ ఫుల్ తెచ్చుకొని తాగుతున్నారు తాగుతుంటే నేను నార్మల్గా కూర్చొని 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 సరే తను ఒక్కరిదే ఇంట్లో ఉంది కదా నేనేం చూసిన ఒకసారి వెళ్ళి కూర్చొని మాట్లాడేసుకుని నాకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది నాకు షార్ట్అవుట్ చేసుకోవాలి అదేంటో దేనికున్న ఏంటో నాకు తెలియదు కదా సరే అనేసి నేను లాక్ తీసుకున్నాను సార్ తన దగ్గర సపరేట్ కీ ఉంటే తీసుకుని వెళ్ళాను తీసుకుని వెళ్ళగానే హాల్లో డోర్ పక్కనే హాల్ వాళ్ళది సమ్ షోల్డర్ మీద అలాగ పడుకుని ఉన్నారు ఎవరు పోతాం పేరు అయితే తెలియదు సార్ మ్యారేజ్కి వచ్చిన పర్స్ అది ఫోటోలో ఉన్న పర్సనే సార్ వచ్చాడు ఓకే చూడగానే వెన్న వేసి డోర్ వేసుకు లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసుకున్నాను సార్ ఇద్దరు ఇద్దరు నేను వెళ్ళాను సార్ వెళ్ళి డోర్ కొట్టి ఒకసారి డోర్ తీయని అడిగాను సార్ ఫోన్ చేసింది సార్ లోపల నుంచి ఫోన్ చేసి నువ్వు నువ్వు ఎందుకు ఇప్పుడు వచ్చావు నీకు రమ్మని చెప్పావా అనేసి అడిగింది సార్ నేను అవునా నేను మొగున్నా బయట ఉన్నా నాకేవి కూడా చెప్తాడు నేను వచ్చాను కదా ఇప్పుడు ఏ అంటే నువ్వు ఇప్పటివరకు మార్నింగ్ వరకు రానన్నా కదా ఇప్పుడు ఎందుకు వచ్చా అనేసి అడిగింది సార్ దేనికి రాకూడదు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఏంటి నీకు ఏం బుర్ర పని చేయట్లేదా నువ్వు ఏం అసలు డోర్ తీ మర్యాదగా అన్నాను సార్ మర్యాదగా డోర్ తీ నాకు మరి చిరాకు వచ్చిందో డోర్ తంది తను ఎలాగల తను డోర్ మొత్తం పగిలిపోద్ది అంత నాకు బీపీ రప్పించుకుని డోర్ తీయమని అడిగాను సార్ అలాగ అడిగితే అడితే ఈ లోపు కాల్ వచ్చింది సార్ మా మమ్మీ మాట్లాడతారు అనేసి అన్నాను సార్ ఒకసారి ఫోన్ ఎత్తారు వాళ్ళ మదర్ నుంచి అది ఫార్చునర్ గ్రీన్ హోమ్ సార్ అది అదే అంటే థర్టీ థౌజండ్ మీలాంటి లేబర్ వాళ్ళు అక్కడ న్యూసెన్స్ చేస్తే బాగోదు మా అమ్మాయి పరుగు పోద్ది మర్యాదగా నువ్వు ఏదైనా ఉంటే వైజాగ్ వచ్చా వైజాగ్ వచ్చిన తర్వాత మేము వచ్చి మాట్లాడతాం అని చెప్పారు సార్ వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ సార్ ఓకే నేను దానికి ఒకటే చెప్పాను సార్ అత్తయ్య గారు మీరు పెళ్ళికి ముందు ఏం చెప్పారు పెళ్ళి ముందు మీరు ఏం చెప్పారు అమ్మాయి మంచిది అబ్బాయిలతో పరిచయం లేదు అన్నది మీ కూతురు నా కళ్ళు ఎదురు కూర్చుని ముందు తాగి సీరియల్ తాగి పోతుంది దీన్ని నన్నే అంటే మీకు ఏ అలవాట్లు లేవా ఈ రోజులు ఎవరికి అలవాట్లు లేవు అందరూ చేస్తారు అని అన్నారు సార్ మీ అమ్మాయి రూమ్లో సిగరెట్లు చూశాను ఏటీ అని అడిగాను సార్ దానికి మదర్ ఫ డాక్టర్ చెప్పిన సమాధానం చూస్తే మైండ్ బ్లోయింగ్ సార్ అది బిగ్ బాస్లో కూడా ఎవరు చెప్పరు సార్ అంతగా ఆన్సర్ ఏమన్నారు వాళ్ళ తమ్ముడు తా మా తమ్ముడు తాగుతాడు ఎక్కువ తాగేస్తున్నాను తీసుకొని నేను బీరోలో దాచుకున్నాను అని అన్నారు సార్ నేను దానికి అన్నాను మీ తమ్ముడు ఏ బ్రాండ్ తాగుతాడో నాకు తెలుసు క్లబ్బు అలాంటిది అది చూస్తే అన్నీ ఫారన్ బ్రాండ్లు ఉన్నాయి అంతటిచ్చేటి మీ తమ్ముడు అని అన్నాను సార్ నీలాగా అనుకున్నటి మీ నెల ఏదో ఇంకా డిస్కషన్ వచ్చింది సార్ అలా మనీ గురించి అయితే నేను చెప్పాను సార్ నేను సరే ఓకే సిగరెట్లు అంటే తాగాడు దా తను ఎక్కువ కాల్ చేస్తున్నాడు తన హెల్త్ కోసం చూసుకొని దాచే బాగానే ఉంది మరి సేఫ్టీ షెడ్ మీ తమ్ముడు అన్నీ ఓడేస్తాడు అనేటి నువ్వు తీసుకొని దాచుకున్నావు అని అడిగాను సార్ నేను ఎవడెవడో ఏంటి నువ్వు అనుమానం కడతావు రంగులు కడతావు ఎక్కడ ఉన్నాయో ఎక్కడున్నాయని ఆర్గుమెంట్ అయింది సార్ నేను చెప్పాను సార్ అలాగా అప్పుడు ఏం ఫోటోస్ అక్కడ నేను నేను అసలు అనుమానం ఉన్నాను అనుకో సార్ నేను వేరేలాగే ఓకే పెళ్ళి అయిపోయిన నెల రోజులకి ఎంత ఘోరం చూస్తాను నేను కనగలను కను సార్ ఇంకా లక్కీగా నేను హైదరాబాద్ రావడం గ్రేట్ అనే నేను అనుకుంటున్నాను సార్ ఎందుకంటే ఈ అమ్మాయి ఈ ఫిఫ్టీన్ డేస్ చేసిన సీరియల్ యాక్టింగ్కి మేము ఇప్పటికీ నేను మనసు సఫర్ అయ్యాను ఒకవేళ నిజంగా ఈ సీరియల్ యాక్టర్లో కానీ నేను త్రీ మంత్స్ కానీ ఈ అమ్మాయితో మాట ట్రావెల్ చేస్తే నిజంగా నేను డైఅట్ ఫ్యాన్స్ అయిపోతుంది ఏమో ఈ అమ్మాయి యాక్టింగ్కి ఫ్యాన్ అయిపోతుంది డైఅట్ సో ఇప్పుడు మీరు అక్కడ నుంచి మీరు హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళి అల్లంబాద్ వైజాగ్ వెళ్ళారు ఇంకేం రాలేదు సార్ అక్కడ నుంచి ఇప్పుడు వచ్చి ఒక రోజు కూడా మా ఇంటికి వచ్చిందే లేదు మీరు వెళ్ళిపోయారు కదా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళిపోయి వెళ్ళిపోయింది సార్ మార్నింగ్ అమ్మే డోర్ తీయడం లేదు ఏది తీరే సార్ మార్నింగ్ వ్యక్తి ఆవిడ ఇద్దరు ఒకే రూమ్ లో ఉన్నారు ఒకే రూమ్ లో ఉన్నారు నేను హాల్లోనే పడుకున్నాను అది జరగలేదు అని ఒక ఆవిడ ఒకవేళ ఆవిడ అన్నది అనుకో నువ్వు చెప్పేదంత అబద్ధం మా మా శ్యామ్ కుమార్ చెప్పేదంత అబద్ధం తను కేవలం నా మీద నిందలు వేయడానికి ఇలా చెప్తున్నాడు నేను ఎప్పుడు కరెక్ట్గానే ఉన్నాను అని ఒకవేళ తను అన్నదనుకోండి దానికి ఆన్సర్ ఏమంటుంది మీ దగ్గర కరెక్ట్గా ఉందంటే నేను ఎలా అలా మాట్లాడను కదా సార్ దాన్ని ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మదర్ కూడా ఉంది ఇప్పుడు మీరు చెప్తున్నారు తప్పు అంటే ఒక సమ్ ఏదో ఛానల్లోని నేను వెళ్ళిపోమని చెప్పాను అని అంటున్నారు సార్ మరి నిన్న ఓపెన్ ఛాలెంజ్ కూడా మొన్న వన్ డే మండే ఎప్పుడో ఓపెన్ ఛాలెంజ్ చేశాను సార్ పబ్లిక్గా జీ జీ తెలుగు జీ న్యూస్ ఆర్ ఆర్టీవీ ఛానల్లోనే పబ్లిక్గా చెప్పాను సార్ ఇలాగా అమ్మాయికి ఏమైనా డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా లేదా అని అంటే పబ్లిక్ అడుగుతున్నాను గుర్తుపెట్టుకొని చెప్పు అనేసి అన్నారు సార్ అమ్మాయి పబ్లిక్ మీరు చూసారు లేదు సార్ లేదన్నా సార్ మూడు సార్లు అడిగాను సార్ ఉందా లేదా లేదు 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 అన్న సార్ ఓకే ఓకే డన్ ఓకే దానికి తగ్గట్టు ఆన్సర్ నేను ఇస్తానులే అని చెప్పాను సార్ తర్వాత ఆర్టీవీ ఛానల్లో లైవ్లో కూడా దానికి తగ్గట్టు ఆన్సర్ మీ దగ్గరే ఉంది తనే కదా సార్ డ్రింక్ చేస్తున్నాను ఒప్పుకుంది వారానికి ఒకసారి తప్పేంటిలో లైవ్లో ఒప్పుకోలేదు కదా సార్ ఇప్పటికి నేను విత్ ప్రూఫే పడుతున్నాను కదా సార్ ప్రూఫ్ పెట్టే మాట్లాడుతున్నాను నేను ఏది పడితే మాట్లాడట్లేదు సార్ కాదు బా ఇప్పుడు మీరు వాళ్ళ అమ్మ ఎవరు తాగట్లేదు అని చెప్పి రికార్డ్ రికార్డ్ చేశారు చేశారు కాల్ మీరు సార్ వాళ్ళమ్మ ఫస్ట్ మీతో మాట్లాడినప్పుడు ఈ రోజులు ఎవరు తాగట్లేదు అందరు తాగుతున్నారు కదా అది వాట్సాప్ కాల్ సార్ ఆ అమ్మాయిది బీ బీ బ్లాక్ వన్ జీరో ఫైవ్ సార్ తంది అక్కడికి వెళ్తే తంది ద దియో సార్ నెట్వర్క్ మన ఫోన్ కాల్స్ పని చేయ సార్ కింద సెల్లర్లోకి వెళ్ళగినా మన ఫోన్స్ అన్ని డెడ్ సార్ ఓన్లీ వైఫై కాలింగ్ అవుతుంది సార్ అది నెట్ వాట్సాప్ కాల్ తప్ప ఇంకేది అవ్వదు సార్ సో ఇప్పుడు మీరు వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ మళ్ళీ మీ దగ్గర రాలేంతవరకు ఏది రాలేదు సార్ ఈ అమ్మాయి మటుకు ఒక ఫైవ్ డేస్ మా ఫాదర్ కాల్ చేసారు కాల్ చేసి మా అమ్మయ్య శ్యామ్ ఇలాగా చిన్న న్యూసెన్స్ చేశాడు అది ఏదంటే మా ఫాదర్ అలా అడిగారు సార్ ఏం గొడవ అయింది ఏంటనే ఏం లేదులే పెద్ద గొడవ ఏం కాదు నువ్వు సైలెంట్గా ఉండు మీకు తెలియదులేండి అనేసి నేను చెప్పాను సార్ ఎందుకంటే అతను కొంచెం ప్యానిక్ అయిపోయి కొంచెం ఏదైనా అవుతుందని నేను ఊరుకున్నాను సార్ ఈ అమ్మాయిని మా దసరా టైంలో మా ఫాదరు వీళ్ళ డాడీకి ఫోన్ చేసేవారు సార్ ఫోన్ చేస్తే ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు సార్ ఏజ్లో అతను హెల్త్ బాగోదు అల్లు అల్లుడాల డాడీ అంటే కూడా కాదు సార్ ఎంత బిజీ ఉన్నా మనం కనీసం ఫోన్ ముట్టుకోకుండా ఉన్నాం కదా సార్ ఒక గంట రెండు గంట పోనీ ఒక సాయంత్రం నైట్ పడుకున్నప్పుడైనా సరే ఈ కాల్స్ వచ్చాయని రిటర్న్ కాల్ బ్యాక్ అయినా చేయాలి కదా సార్ ఎటువంటిది లేదు సార్ అయితే ఈ టైంలో నేను డైలీ తిని ఫోన్ చేసి నువ్వు మా అమ్మని ఆ రోజు నువ్వు నన్ను ఎందుకు అలగన్నావు ఇలాగన్నావు చూడు మా అమ్మకి ఎంత హట్ అయిపోయిందో అది అడిగింది సార్ మీరు ఆ రోజు ఏమన్నా కసువాడుస్ అంటే బూత్లో మాట్లాడారు ఎవరితో సార్ బూత్లో ఏమో ఒకటే అన్నాను సార్ ఇలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నా నన్ను డోర్ తీ నువ్వు పెళ్ళానివి మొగుడు చెప్తున్నా డోర్ తీయకుండా డోర్ వేసుకున్నావు అంటే నేను నేట్ అనాలి ఆ రోజు డోర్ ఆ రూమ్ లో అతను కూడా ఉన్నాడు ఇద్దరు కలిపి డోర్ వేసుకున్నాడు సార్ బయట ఉంటే ఈ పాటికల్లో కొట్టమోటి సార్ మరీ అంత ఇన్నోసెంట్ అయితే కాదు కదా సార్ పెళ్ళని వేరొడితో చూసి షర్ట్ పట్టుకుని పోనీ ఒకవేళ మేము కొడతాం లేకపోయినా కనీసం గట్టిగాడిన అడుగుతాను కదా సార్ న్యూషియన్స్ చేయొద్దు వైజాగ్ వెళ్ళిపోమని అనడం సార్ మరీనా